ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ముఖ్యంగా హైదరాబాద్ లో సిడబ్ల్యూ సమావేశం చాలా సంవత్సరాల తర్వాత జరుపుకుంటున్నాం కాసేపట్లో గంట సేపట్లో మా ప్రీతమ నాయకురాలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కరీయ గారు రాబోతున్నారు ఇప్పటికే ఎంతో మంది ముఖ్యమంత్రులు కూడా వచ్చేసారు ఆ సమావేశాలతో పాటు రేపు కేసీఆర్ గద్దె దింపడానికి విజయభేరి మోగించడానికి విజయభేరి పేరు మీద తుక్కుగూడ ప్రాంతంలో 10 లక్షల పైన ప్రజలతోని కలిపి బైరంగ సభ జరుపుకుంటున్న సందర్భంగా చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే ఈ రోజే ఒక ఉద్యమకారుడు చిన్నతనంలోనే తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి కేసీఆర్ మొదట పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ఎంబడున్న పిడికెడు మందిల్లో జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఒకరు ఆ రోజే ఆయన తెలంగాణ ఆకాంక్షను గుర్తించి ఎన్ని కష్టాలైనా సరే కేసీఆర్ ఎంబడి నడిచి తెలంగాణ రావాలని చెప్పి ముందుకెళ్లి తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న మా తమ్ముడు బాలకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ రావడం వర్కింగ్ కమిటీ సమావేశాల రోజునే జాయిన్ అవడం చాలా సంతోషకరమైన వార్త వారికి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తరపున నా తరపున నల్గొండ జిల్లా పాత నల్గొండ జిల్లా ప్రజల తరపున వారికి ఘనంగా స్వాగతం పలుకుతూ వారి గౌరవాన్ని వారు చేసిన పోరాటాన్ని ఎక్కడ తగ్గనీయకుండా తప్పకుండా రాబోవులో వారిని గౌరవించుకుంటాం వారు చేసిన పోరాటాలను స్మరించుకుంటూ వారు ఏ విధంగా అయితే ఆయన ఆశలు ఉన్నాయో ఆశయానికి అనుగుణంగా మేము పనిచేస్తాం రాబో కాలంలో మా తర్వాత వచ్చే కాలంలో నల్గొండ జిల్లాలో ఒక ముఖ్య నాయకునిగా తప్పకుండా వారికి నా ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఎందుకంటే తెలంగాణ కోసం ఆ రోజు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కేసీఆర్ పార్టీలో ఎవరున్నారో మీరు అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోండి తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఎవరు లేరు తెలంగాణ కోసం ఆస్తులు పోగొట్టుకొని మొత్తం జైళ్ల పాలై కేసుల పాలై కోట్ల చుట్టూ తిరిగిన వారు ఎవరు కూడా ఆయన ఎంబడి లేరు అధికారంలో తెలంగాణ వద్దన్న వాళ్ళు తెలంగాణ అంటే ఫుట్బాల్ ఆడుతున్న తలసాని శ్రీనివాసు లాంటి వాళ్ళు తెలంగాణ వాదులని కట్టెలతో తరిమి కొట్టిన నాగేందర్ లాంటి వారు ఇలాంటి వారందరూ కూడా పాలమ్ముకొని పూలమ్ముకొని ఇవాళ భూములు అమ్ముకుంటున్న మల్లారెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళకేమైనా తెలంగాణ సంబంధం ఉందా ఎక్కడ పోయింది ఆ శ్రీకాంతచారి మా బుద్ధి బిడ్డ ఒళ్ళు కాల్చుకొని అమ్మ అయ్య అనలే మంటలు మంతుంటే పోలీస్ వ్యాన్లో జై తెలంగాణ అనుకుంటూ అపోలో హాస్పిటల్ డిఆర్డిఓ పోయి 3 రోజులు కొట్లాడి మృత్యుతో పోరాటం చేసి తనువు చాలిస్తే ఆ ఉద్యమం ఊపిరితిత్తులు లేచి సకల జనుల సమ్మెగా మారి సొంత పార్టీ వాళ్ళం మేము మా పార్టీ అధినాయకత్వాన్ని కూడా కొట్లాడి మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో బహిష్కరణకు గురై నాలాంటి వారు ఏకంగా పదవులకు రాజీనామా చేసి ఆమరణ నిరాదీక్ష చేసి సకల జనులు ఒక్కరనకుంటా సకల జనులు ఉద్యోగులు ఉపాధ్యాయ కార్మిక సోదరులు చాకలి వాళ్ళు మంగళ వాళ్ళు అందరూ కూడా తెలంగాణ ఒకటే లక్ష్యమని చెప్పి పోరాటం చేస్తే ఆ రోజు సోనియా గాంధీ ఆ పుట్టినరోజు రోజు ఇంతమంది చనిపోతున్నారు ఇది 5 దశాబ్దాల కోరిక 69లో ఏలేకపోయినామని చెప్పి ఆంధ్రప్రదేశ్లో పార్టీ పోయినా సరే హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇస్తామని చెప్పి అన్న పుట్టినరోజు ప్రకటించి ఆ హామీని నిలబెట్టుకున్న దేవత సోనియా గాంధీ గారు ఇవాళ అందుకనే కేటీఆర్ గారు మన చిట్చాట్లో మాట్లాడుతూ కొన్ని మాట్లాడుతుంటే ఏడుపు వచ్చింది నవ్వు వచ్చింది ఈ పిల్లడానికి ఏమైందని బానిసత్వం కావాలన్నా మీకు మీకు తెలంగాణ ఇంకా తెలంగాణని కేసీఆర్ ఏలాలి మూడోసారి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి మాట్లాడుతున్నాడు ఒక్కసారి కేసీఆర్ అంటున్నా అడుగుతున్నా నేను కేటీఆర్ నీకు సంబంధం లేదు నువ్వు మొన్న అమరవీరుల స్తూపం ఏర్పాటు చేసినప్పుడు ఒకరోజు ముందు బుల్లెట్ ప్రూఫ్ కారు 2 గన్మెన్లను పంపించిన శంకరమ్మకు ఆమెకు ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినావు ఎంపీలు రాజ్యసభ ఎంపీలు ఎమ్మెల్సీలు పార్టీకి సంబంధం లేని వాళ్ళకి ఇచ్చినావు శంకరమ్మ గుర్తురాలే బిడ్డను పోగొట్టుకున్న తల్లి గుర్తురాలే ఆ రోజు పిలిచిన తెల్లారికెళ్ళి మళ్ళీ ఆమెకు అడ్రస్ లేదు ఈ దీంతో పాటు ఆయన అరాచకాలు ఆయనలాగా మేము తెలంగాణ ఇచ్చి మేము కూడా ఆయనలాగా అబద్ధాలు ఆడి దళితులను ముఖ్యమంత్రి చేస్తాం 3 ఎకరాలు ఇస్తాం ఇంటికో ఉద్యోగం ఇస్తాం అని చెప్పి ఇట్లా అబద్ధాలు ఆడితే మా ప్రభుత్వం వచ్చేది కానీ కాంగ్రెస్ పార్టీ ఒకటే
చెప్పిన ప్రకారం తెలంగాణ ఇచ్చింది మేము చెప్పిందే చేస్తాం చేసిందే చేసేదే చెప్తాం మేము తప్ప మోసం మాటలు చెప్పం రెండు మోసం మాటలతోనే రెండు సార్లు అధికారంలోకి వచ్చినను ఇయాల అందుకనే ఈ రోజు అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్న తెలంగాణ వాదులందరూ తెలంగాణ కోసం ఉద్యమించిన జిడ్డా బాలకృష్ణ లాంటి వాళ్ళు బయట ఉన్న వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా పార్టీలకు అతీతంగా మీరు రండి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలిపించి ఇది కాంగ్రెస్ పార్టీ కోసం కాదు 4 కోట్ల మంది ప్రజల బతుకుల కోసం ఇయాల గొర్రెలు చాప పిల్లలు ఇది కాదు మనకు కావాల్సింది మన ఆత్మగౌరవం నిలబెట్టుకుంటూ మన రాష్ట్రాన్ని మన పరిపాలించుకోవాలి నాదే ఉదాహరణ తీసుకోండి నాలాంటి వారు ఎంతో మంది ఉన్నారు 5 ఏళ్లు ఎమ్మెల్యేగా 5 ఏళ్లు ఎంపీగా వందల సార్లు ముఖ్యమంత్రి గారికి లెటర్లు రాసి మెయిల్స్ పెట్టి అపాయింట్మెంట్ ఇవ్వండి మా జిల్లా సమస్యలు ఉన్నాయని చెప్తే అపాయింట్మెంట్ కూడా దొరకని దౌర్భాగ్య పరిస్థితులు అయ్యాలి తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పి ఆయన మాట్లాడుతున్న కేటీఆర్ ఒక పార్లమెంట్ సభ్యునికి అపాయింట్మెంట్ ఇవ్వవు నువ్వు మామూలు మనిషిని ఏం కలుస్తావు ప్రజా దర్బారు లేదు మా ఎస్ఎల్బిసి సొరంగం పూర్తయితే ఇవాళ శ్రీశైలంకి వెళ్ళి పోతిరెడ్డిపాడు 44,000కెళ్ళి 80,000 క్యూసెక్స్ జగన్మోహన్ తీసుకుపోయేవాడా సంగమేశ్వరాలు లిఫ్ట్ పెట్టి ఇవాళ ఆగ మేఘాల మీద ఉన్న నీళ్లు దర్శిస్తుంది కదా నువ్వు ఇవాళ పాలమూరు ప్రారంభిస్తున్నావు ఇంకా కాసేపట్లో నీళ్ళు ఎక్కడి కరువు వచ్చినప్పుడు మొత్తం కూడా డెడ్ స్టోరేజ్కి వెళ్ళి పోతిరెడ్డిపాడు డబల్ చేసిన దాని కెపాసిటీని సంగమేశ్వరం లిఫ్ట్ పెట్టి మొత్తం నీళ్లు పిసుకుపోతున్నాడు డెడ్ స్టోరేజ్ దగ్గర ఆ రోజు సొరంగ మార్గం నేను 2,000 కోట్లతోని 70% పూర్తి చేస్తే ఈ 9.5 ఏళ్లల్లో 5 కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేను బ్రాహ్మణ వేలల ప్రాజెక్టు ఆఖరికి మా బతుకులు ఎట్లయిందంటే హైదరాబాద్ డ్రైనేజ్ నీళ్ళు దాక్కుంటే బతున్నాం డ్రైనేజ్ నీళ్ళతోనే వ్యవసాయం చేసుకుంటున్నాం లంగ్స్ ఖరాబ్ అవుతున్నాయి నాశనం అవుతున్నాయి పక్కకున్న నల్గొండ జిల్లాను కూడా పట్టించుకోలేదంటే నల్గొండ జిల్లా ఆయన ఏం చేసినా అంటే ఒక యాదాద్రి తరుణపల్లి ప్లాంటాన్ని ఒక దొంగ ప్లాంట్ 60-70 వేల కోట్లు ఖర్చు పెట్టి పంపులు మోటార్లు అంతా కూడా బీహెచ్ఎల్కి నామినేషన్ ఇచ్చి సివిల్ వర్క్స్ అంతా కూడా జిల్లా మినిస్టరు జగదీశ్వర రెడ్డి ఎమ్మెల్యేలు పంచుకొని దోసక తిన్నారు అది కూడా ఎక్కడేసే గొంగలు అక్కడనే ఉంది ఇంకా కూడా రాలే నల్గొండ జిల్లా పాపం తగులుతుంది ఇక అందుకనే చెప్తున్న ఒకటే తప్పకుండా నల్గొండ జిల్లాలో 12 స్థానాలు గెలిపిస్తాం తెలంగాణ పోరాటమే కాదు ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం రజాకారులను తరిమి కొట్టిన జిల్లా అది ఆ రోజు మల్లు స్వరాజ్యం లాంటి వారు తుపాకు పట్టి ఆరుట్ల రామచంద్రరెడ్డి గారు కమలాదేవి గారు రావి నారాయణ రెడ్డి గారు అలాంటి జిల్లాలో పుట్టిన వాళ్ళం మేము ఒకటే ప్రతిజ్ఞ చేస్తున్నాం 12 స్థానాలు గెలిపిస్తాం తెలంగాణ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు తప్పకుండా తెలంగాణ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో 4 కోట్ల మంది ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటాం తెలంగాణ ఇచ్చిన పార్టీగా మా మీద బాధ్యత ఉన్నది మాకు పదవులు ముఖ్యంగానే కాదు తెలంగాణ బాగుపడాలనేది లక్ష్యం ఆయన ఏమైనా గజ్వేలు సిద్దిపేట సిరిసిల్లకే ముఖ్యమంత్రులు ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే మీరు అక్కడ పోయి చూడండి వేరే జిల్లా చూడండి మళ్ళీ ఒకటి మాట్లాడతారు ఆయన ఏమంటాడంటే మేము 4,000 పెన్షన్ ఇస్తున్నంటే కర్ణాటకలు ఇస్తున్నా అన్నాడు నేను ఒకటే అడుగుతున్న కేసీఆర్ గారు నువ్వు చింతమడకలో అమెరికాలో ఉండే కోటీశ్వర్లకు హైదరాబాద్లో ఉండే రియల్ ఎస్టేట్ వాళ్ళకు అందరికి ఇంటికి 10 లక్షలు ఇచ్చిన చింతమడకలు తెలంగాణ మొత్తం కూడా ఇంటికి 10 లక్షలు నువ్వు ఎందుకు ఇవ్వలే ఒకటే అడుగుతున్నా నేను కర్ణాటక రాష్ట్రంలో ఇంటికి 2,000 లెక్క గృహలక్ష్మి పథకం వయసుతో నిమిత్తం లేకుండా మన పథకం ప్రారంభించింది రాహుల్ గాంధీ గారు అక్కడ ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ఇస్తున్నావు నువ్వు ఇస్తున్నావా ఆ రాష్ట్రాన్ని పరిస్థితులు బట్టి మేము కూడా కొన్ని పథకాలు రేపు సోనియా గాంధీ గారు అనౌన్స్ చేస్తారు నీకు ఒక చింతమడకకే నువ్వు ఇంటికి 10 లక్షలు కోటీశ్వర్లకు కూడా ఇచ్చినావు చింతమడక చెందిన అమెరికా ఆయన ఫోన్ చేసి మాట్లాడితే ఆయన అంటుడు ఇంకేం ఏం పిచ్చి పట్టింది నాకెందుకు ఆ 10 లక్షలు నీ అమెరికాలో సరిపోని సంపాదిస్తున్నాను అంటే చింతమడకకు ముఖ్యమంత్రివా ఇంటికి 10 లక్షలు ఇస్తావా ఇలా దళిత బంధు అన్నావు బీసీ బంధు అన్నావు ఎవరికి ఇస్తున్నావు నిజమైన పేద దళితులకు ఇస్తున్నావా లిస్టు ఏమంటావా అందరు కూడా బిల్డింగులు ఉండి కార్లలో తిరిగాయి నీ కార్యకర్తలకు నీ పార్టీలకు పందికొక్కులాగా దోషి పెడుతున్నాను ఇవన్నీ పోవాలి ఇందిరమ్మ ఇల్లు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 లక్షలు ఇల్లు కట్టినాం తెలంగాణలో మొత్తం రాష్ట్రంలో 60 కడితే తెలంగాణలో 30 కట్టినాం ఆ రోజు 1,00,000 రూపాయలు పార్టీలకు అతీతంగా రచ్చబండలో కానీ గ్రామ సభలో కానీ మరొకసారి మీటింగ్లో పెడితే చెయ్యి ఇల్లు లేని వారు ఎవరంటే చెయ్యి లేవటంటే ఒక చెయ్యి లేవటకుండా పార్టీలకు అతీతంగా ఇల్లు కట్టినాం పార్టీలకు అతీతంగా అవ్వా తాతలకు 2,200 పెన్షన్ 400 ఇచ్చినాం అంటే ఇవాళ 4,000తో సమానం అందుకనే ఇవాళ 4,000 ప్రకటించినాం నువ్వు ఇంకా 2,000 ఇస్తున్నావు
ఇంకా రే పథకాలను కూడా మా లీడర్ గారు ప్రకటిస్తారు ఏదేమైనా సరే ఒకటే కోరుతున్నాం మా కోరికలు ఒకటే ఈ బంగారు తెలంగాణ మీద ఓ 400 కుటుంబాలు బంగారం అయిందో బంగ వజ్రాలు అయిందో వైడూర్యాలు అయిందో లక్షల కోట్లు దోచుకున్నావు నేనేమంటున్నాను మా పేదవానికి ఇల్లు కావాలి మా పేదవానికి మాకు నలగొండలో మూసి నీళ్లు డ్రైనేజ్ నీళ్లు పోయి మేము ఇక్కడ నీళ్ళ కృష్ణా నీళ్ళతో వ్యవసాయం చేసుకోవాలి గోదావరి నీళ్ళతో వ్యవసాయం చేసుకోవాలి కొండపోచమ్మ మల్లన్న సిగర కడుపు నిండా నింపిరావు అక్కడ రైతులను మోసం చేసి నష్టపరిహారం ఇయ్యలే రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటుండు మరి కొండపోచమ్మ కింద మల్లన్న సాగర్ కింద ఉన్న ఆలేరుకు భువనగిరికి ఎందుకు ఇస్తున్నావు నీళ్ళు ఆడికెళ్ళి మళ్ళీ లిఫ్ట్ చేసి నిజాం సాగర్ తీసుకుపోతా అంటున్నావు అంటే నల్గొండ జిల్లా ప్రజలు తెలంగాణ ప్రజలు కాదా అసలు తెలంగాణ పోరాటం రావడానికి కారణమే నల్గొండ జిల్లా నువ్వు దొంగ ఉద్యమాలు చేసినావు మేము నిజమైన ఉద్యమాలు చేసినావు ఆ రోజు రజాకారులను ధర్మి కొట్టినాం ఆ రోజు మేము కొట్లాడిన పోరాటం ఆ రోజు మేము చేసిన నినాదం భూదాన్ ఉద్యమం కానీ ఏ ఉద్యమం చేసినా నల్గొండ జిల్లాకి ఇవాళ డ్రైనేజ్ నీళ్ళు మిగిలిపోయినాయి ఏడుపు వస్తుండే ఒక్కోసారి నల్గొండ జిల్లాకు పోవాలంటే అందుకనే సోదరులారా జిట్టా బాలకృష్ణారెడ్డి వంటి వాళ్ళు నల్గొండ జిల్లాలో నిజమైన ఉద్యమకారులందరూ కూడా రండి నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా దక్షిణ తెలంగాణతో పాటు మెజార్టీ స్థానాలతో కాంగ్రెస్ పార్టీ ఏర్పరచుకుందాం రేపు తుక్కుగూడలో బహిరంగ సభ ఆయన కొంగర్ కళాంలో మన 3-4 ఏళ్ల కింద 500 కోట్లు పెడితే 400,000 మందిరాలే మీ అందరికీ చెప్తున్న పత్రికా లేఖలకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలకు మీరు చూడండి మేము 100,000 ఖర్చు పెడతాను 400 కోట్లు ఖర్చు పెడతాను స్వచ్ఛందంగా 10 లక్షల పైన ఆ స్థలం నుండి రోడ్లన్నీ కూడా బార్కయ్యే విధంగా వస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మేము కొన్ని 100 వెహికల్స్ అరేంజ్ చేసినాం వాళ్ళు కూడా సొంతంగా వెహికల్తో కూడా వస్తున్నారు ఆ సభను విజయవంతం చేసి మన సోనియా గాంధీ తెలంగాణ దేవతకు స్వాగతం పలుపుతూ ఆమె ఇచ్చే గ్యారంటీ స్కీమ్లని 18వ తారీఖుకి వెళ్ళి ప్రజలకు తీసుకెళ్ళి ఏది ఏమైనా సరే కేసీఆర్ కుటుంబానికి గద్దె దింపాలి మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఆ తర్వాత బతుకునిచ్చే తెలంగాణ కావాలి మనకు ఈరోజు గొర్రెలు చేపలు ఇచ్చి నువ్వేమో 1 కోటి రూపాయలు సంపాదించుకుంటు కాదు అందుకే దాని మీద మా ప్లాన్ మాకున్నది తప్పకుండా వచ్చే 18వ తారీఖుకి వెళ్ళి ప్రజల్లోకి పోతాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుందాం జిడ్డా బాలకృష్ణారెడ్డి గారు వారిమ్మడి వచ్చిన సోదరులకు అన్నలకు తమ్ముళ్లకు మనస్ఫూర్తిగా వారి స్వాగతం పలుతూ గతంలో వారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేసి 60-70 వేల ఓట్లు సాధించుకుంటే మీరు అర్థం చేసుకోండి తెలంగాణ ఉద్యమకారులు ప్రజలకు స్వాగతించింది ఆ రోజు అందుకనే అలాంటి తమ్ముడు మా పార్టీలోకి రావడం నిజంగా మాకు సంతోషకరమైన వార్త అందరికీ నమస్కారం